जु जितेंद्र कौर माताजी याभव ब्रह्मा कुमारी जितेंद्र कौर आपने सन १९५६ में ईश्वरीय ज्ञान प्राप्त किया ब्रह्म कुमारी जीतेन्द्र कौर इमें पंद याब आरव संव ईश्वरीय ज्ञाना पाप आपका पूरा परिवार ईश्वरीय ज्ञान में समर्पित परिवार था పంతొమ్మిది వందల యాభై ఆరులో జ్ఞానంలో వచ్చారు వారి యొక్క పూర్తి పరివారం ఈశ్వరీయ జ్ఞానంలో సమర్పితమై ఉన్న పరివారంగా ఉండేవారు ఢిల్లీ పాండవ భవన్ మీ ఈశ్వరీయ సేవ రే రేహే బ్రహ్మకుమార్ భ్రాత బృజ్ మోహన్ జీ ఆప్కి జ్యేష్ఠ పుత్రి ఢిల్లీ పాండవ భవన్లో ఈశ్వర్య సేవార్థం సమర్పణ రూపంలో ఉంటున్న బ్రహ్మకుమార్ బ్రిజ్మోహన్ బాయిజీ ఈమెకు మొదటి పుత్రుడు పెద్ద కొడుకు బాయ్ అంటే ఇప్పుడు ఓం శాంతి రిట్రీట్ సెంటర్లో ఉంటున్నారు ఓఆర్సి డైరెక్టర్గా మద్యపన్లో ముగ్గురు పెద్దన్నయ్యలు లెక్కలు లెక్కలో బ్రిజ్మోహన్ భాయ్ ఒక పెద్ద అన్నయ్య బాయ్ బ్రిజ్మోహన్ భాయ్ రమేష్ భాయ్ ఉండేవారు ఇప్పుడు శరీరం విడిచిపెట్టారు లేరు బాయ్ భాయ్ బాయ్ ఉన్నారు ఆ బ్రిజ్మోహన్ భాయ్ వాళ్ళ అమ్మగారే जितेंद्र कौर माताजी, जितेंद्र माताजी कौर नेत्र वालिया सरने मो जितेंद्र ने दिया हमें पैरन आपने मधुरा सेवा केंद्र पर रहकर ईश्वरी सेवा की आमे मधुरा सेवा केंद्रम लाऊं तो ईश्वरीय सेवा चेसर जब से आपको साकार बाबा ने मदरा में सेवा के लिए भेजा तब से लेकर अंतिम दिनों तक आपने वही रहकर ईश्वर की आज्ञा शिरोधारी के संकल्प को साकार करके दिखाया यह पटनुंडी थे బ్రహ్మ బాబా ఈమెను మధురా సేవ కోసం పంపించారు అప్పటి నుండి ఆఖరు రోజు వరకు అంటే దేహం వదిలే వరకు కూడా ఆఖరు శరీరం విడిచిపెట్టే వరకు కూడా ఆమె మద్రాస్ సెంటర్లోనే ఉంటూ ఈశ్వరుని యొక్క ఆజ్ఞ శిరస వహిస్తూ ఈశ్వరుని ఆజ్ఞ శిరస శిరస వహించి నడవాలి అనే సంకల్పాన్ని साकार चूप आमें बाबा उनको फूल चमेली कहते थे बाबा आमे मल्लिपुव अलचेवार माता में आज्ञा पालन का गुण बहुत शक्तिशाली होता है किसी भी परिस्थिति में वे पिता की या पति की आज्ञाओं का उल्लंघन नहीं करते हैं मातल ఆజ్ఞాపాలన యొక్క గుణం చాలా శక్తిశాలిగా ఉంటుంది ఏ పరిస్థితుల్లోనైనా వారు మహిళలు పితా యొక్క లేదా పత్తి యొక్క ఆజ్ఞలను ఉల్లంఘన చెయ్యరు లౌకికంలో కూడా మార్తల స్థితి అలా ఉంటుంది పా ఆజ్ఞాపాలన యొక్క గుణం ऐसे ही एक माता की अलौकिक जीवन कथा का हम यहाँ उल्लेख कर रहे हैं अलांटी और माता या अलौकिक जीवित कथा इकड़ मन वर्णिचू जिनको बाबा ने कहा बच्ची तुमको नष्ट मोहा बनना है और दूसरे स्थान पर बाबा की सेवा करनी है ఎవరికైతే బాబా సాకార్ బాబా చెప్పారో వచ్చి నీవు నష్టమోహంగా తయారు కావాలి వేరే స్థానానికి వెళ్ళి బాబా సేవ చెయ్యాలి అని ఎవరికైతే బాబా చెప్పారో అటువంటి ఒక మాత యొక్క కథ ఈరోజు మనం వర్ణించుకుంటున్నాం इस माता ने बाबा की आज्ञा अनुसार मथुरा में एक नया सेंटर खोला और अंत तक उसी सेंटर पर रहकर तन मन धन से ईश्वरी सेवा करती रहे इनका नाम है ब्रह्मा कुमारी जितेंद्र कौर ई माता बाबा एक आज्ञा अनुसार మధురాలో మధుర తెలుసా మీకు మధుర బృందావన్ అంటారు ఢిల్లీకి దగ్గరలో యమునా నది ఒడ్డున ఉంది మధుర కృష్ణన్ చరిత్రలో వస్తుంది కదా మధుర ఆ మధుర ఈ మాత బాబా ఆజ్ఞానుసారం మధురలో ఒక కొత్త సెంటర్ తెరిచారు आखिर वरकू अदे सेंटर उन्दना तो ईश्वरी सेव चु इनका नाम ब्रह्म कुमारी जितेंद्र कौर इमें पेरे इमाता पेर जितेंद्र कौर आज वे हमारे साथ नहीं है। बाबा की बेहद की सेवा के लिए नए शरीर ले चुके हैं रोज मन मध्य में जितेंद्र माता బాబా యొక్క అనంతమైన సేవ కోసం కొత్త శరీరాన్ని ధరించారు వెళ్ళిపోయి ఉనికి పుత్రు బ్రహ్మకుమార్ బ్రిజ్మోహన్జీ ఉనికి బారేమే బతారే ఆమె పుత్రుడు బ్రహ్మకుమార్ బుజ్మోహన్ బాయిజీ ఎవరైతే ఉన్నారో ఆయన తన తల్లి యొక్క కథ అనుభవము చెప్తూ ఉన్నారు मेरी माता का नाम जितेंद्र कौर था लेकिन बाबा ने उनका नाम फूल चमेली रखा था ना माता या पेर ना लौकिक तल्ली पेर जितेंद्र कौर का बाबा आमे को मल्ली अटर हमारा सारा परिवार लगभग एक ही समय पर सन 1955 में ज्ञान में आया మా పరివారం అంతా సుమారుగా ఒకే సమయంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో జ్ఞానంలో వచ్చాము మాతాజీకి జ్ఞాన మార్గం చల్లికి రోచక కథ మాతాజీ జితేంద్ర మాతాజీ జ్ఞాన మార్గంలో నడవడం వెనుక కూడా ఒక విచిత్రమైన కథ ఉంది మరి పితాజీ हमारे पिताजी आर्य समाजी विचारों वाले थे मार लौकिको आर्य सामजा आर्य सामज्लो वाल आलोचि अला आलोचन कलवार उनका नाम था जगदीश राम जगदीश्राम पेरो जगदीश राम हमारी माताजी और उनके लौकिक परिवार वाले राधा स्वामी के अनुयायी थे वागार ఆర్య సమాజం వాళ్ళ యొక్క సిద్ధాంతాలను ఎక్కువగా ఇష్టపడేవారు వాళ్ళ అమ్మగారు మరియు వాళ్ళమ్మగారి వైపు ఉన్న లౌకిక పరివారము రాధాస్వామి సత్సంగానికి సంబంధించి ఫాలోవర్స్గా ఉండేవారంట మాతాజీ బి రాధాస్వామి గురు వ్యాస్ జీసే నామ్ దీక్ష లియాత వాళ్ళ లౌకిక అమ్మగారు కూడా రాధాస్వామి సత్సంగంలో గురువు ఎవరైతే ఉంటారో వ్యాస్ జీ అని ఆయన పేరు ఆ గురువు గారి దగ్గర దీక్ష తీసుకున్నారంట రాధేస్వామి మఠంలో మాతాజీ జ్ఞాన్మి అనేసి పోలు అమారే మే హర్ హఫ్ రాధాస్వామి మాత సత్సంగ్ చలాతీజీ వాళ్ళ అమ్మగారు అంటే జితేంద్ర మాతాజీ జ్ఞానంలో రాకముందు ఇంటిలో వారంలో ఒకరోజు ప్రతి వారము రాధాస్వామి సత్సంగానికి చెందిన మాతలందరినీ పిలిచి సత్సంగం చేస్తూ ఉండేవారంట వాళ్ళ ఇంట్లో మాతాజీ కభీ కభీ పితాజీ సెకేటీ ఈ ఆబ్బి గురుకే పాశ్చలో గురువు परंतु पिताजी పితాజీ नहीं थे क्योंकि आर्य ఆర్య సమాజీ మనుష్య గురువుకు नहीं మాన్తే అయితే వాళ్ళ అమ్మగారు అప్పుడప్పుడు వాళ్ళ నాన్నగారితో ఆనేవారంటారు మీరు కూడా గురువుని ఆశ్రయిస్తే బాగుంటుంది గురువు దగ్గరికి పదండి అని కానీ వాళ్ళ నాన్నగారు దాన్ని ఒప్పుకునేవారు కాదంటారు ఎందుకంటే ఆర్య సమాజీలో మనుషుల్ని గురువుగా తీసుకోవటానికి ఒప్పుకోరు మనుషుల్ని భగవంతుడని కానీ మనుషుల్ని గురువు అని కానీ నమ్మర్ వాళ్ళు ఆయన అంతా ఆర్య సమాజం యొక్క సిద్ధాంతంలో ఉండేవారు కదా ఏది పితాజీ ఢిల్లీకి కమలానగర్ సెంటర్ పర్ గయే ఒకరోజు వాళ్ళ నాన్నగారు ఢిల్లీలో కమలానగర్ సెంటర్కి వెళ్ళారంట ఉగమే రుచి తి వే శారీరక యోగాసనం క్యా కర్తె యోగం అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉండేది శారీరక యోగాసనాలు చేసేవారంట వాళ్ళ నాన్నగారు కిసిని ఉన్సే కిసిన్ని ఉయ వే యోగ సిఖాతి ఎవరో అతనికి చెప్పారంట ఢిల్లీలో కమలానగర్లో కొంతమంది దేవీలు వచ్చి ఉన్నారు వాళ్ళు యోగా నేర్పిస్తారు అని ఎవరో చెప్పారంట పితాజీని సోచాకి శారీరక యోగ సికాతి ఓగి సమస్కర్ సెంటర్ పర్గా వాళ్ళ నాన్నగారు ఏమనుకున్నారంట యోగం నేర్పిస్తారు అంటే శారీరక యోగం నేర్పిస్తారేమో అనుకొని ఆసనాలు అవి నేర్పిస్తారేమో అనుకొని అక్కడ సెంటర్కి వెళ్ళారంట ఢిల్లీలో ఒక సమయం ఢిల్లీమెకే సెంటర్ తక్ కమలా నగర్ ఒకే సెంటర్ ఉండేది అప్పట్లో కమలా నగర్ సెంటర్ ఒకటే కో ఇతని లగ్గన్ లెగ్ అయ్యి కి వేరో సెంటర్ పర్ జానీ లెగే ఆమె బి జ్ఞానం సునానీ లెగే వాళ్ళ నాన్నగారికి ఎంత తప్పన పెరిగింది అంటే సెంటర్కి వెళ్ళి విన్న తర్వాత ఇంకా రోజు సెంటర్కి వెళ్ళడం మొదలు ఇంట్లోకి వచ్చి ఇంట్లో వచ్చాక వీళ్ళకు కూడా జ్ఞానం मैंने विनपंच रंटा पिताजी को सेंटर पर जाते हुए एक महीने ही हुआ था कि सत्संग में आने वाली कुछ माताओं ने माताजी से कहा कि सुना है आपके पति ब्रह्मा कुमारियों के पास जाते हैं अग्ते वाल नागर सेंटर की रोज वेल मतलब ने रोजो ले दो वाल इंटर सत्संगा वे माल्ला वाल अम्मार तो अंट मे मिनामू पति ब्रह्म कुमार दिल्त हमने सुना है कि ब्रह्म कुमारी घर परिवार छुड़ाते हैं इसलिए आपको जाकर देखना चाहिए कि आपके पति कहाँ जाते हैं क्या करते हैं ऐसा ना हो ఖర్ గర్బార్ టూట్ జాయిన్ అయితే వాళ్ళు అన్నారంట బ్రహ్మకుమారీల దగ్గర వెళ్తున్నారంట మీ పత్తి మాకు తెలిసింది మేము విన్నాము బ్రహ్మకుమారి దగ్గర వెళ్ళే వాళ్ళు ఇల్లు వాకిలి వదిలేస్తారు ఇంటిని కుటుంబాన్ని దూరం చేస్తారు వాళ్ళు అందుకని మీరు గమనించుకోండి మీ పత్తి ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారని మళ్ళీ మీ ఇంట్లో గొడవలు అయిపోకుండా చూసుకోండి అని మాతలు అమ్మగారికి చెప్పడం మొదలు పెట్టారంట వాళ్ళ ఇంటికి సత్సంగానికి వచ్చే మాటలు మాతాజీని ముజే సెంటర్ పర్ జాంచ్ కర్నే కి లేజా ఆ మాటలు విని ఆ మాతాజీ జితేంద్ర మాతాజీ ఏం చేశారంటే బృజ్మోహన్ బైకి సెంటర్కి వెళ్ళు నువ్వు చెక్ చెయ్యు అని చెప్పారంట ऐसी परिस्थिति में माता जी ने मुझसे कहा कि तुम अपने पिताजी के साथ जाकर देखो कि वे कहां जाते हैं और क्या सुनते हैं बृजमोहन भाई పెద్ద కొడుకు కదా అలా అమ్మగా చెప్పారంట ను కూడా మీ నాన్నగారితో పాటు వెళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎలాంటి जागाకెళ్తున్నారు అక్కడ రోజు ఏం వింటున్నారు ఒకసారి చూసి రా అని చెప్పారంట मैं घर में बड़ा बेटा था और उस समय मैं लॉ की पढ़ाई पढ़ रहा था नैन पेद को इंट्लो आ समय में नैन ला चुना मैं घर में बड़ा बेटा था और उस समय मैं लॉ की पढ़ाई पढ़ रहा था मेरा एक छोटा भाई था जिसका नाम मनमोहन था वो ग्यारहवीं कक्षा में पढ़ता था అన్ని పేరు బ్రిజ్మోహన్ అన్నీకి ఒక తమ్ముడు ఉన్నాడంట ఆ తమ్ముడు పేరు మన్మోహను అతను పదకొండవ తరగతి అంటే ఇంటర్ అంటా మనం చదువుతున్నారంట బ్రిజ్మోహన్ బై లా చదువుతున్నారంట మాతాజీకి ఆజ్ఞా అనుసార్ మేనే పితాజీ సే వినతికి ఆర్ ఉనికి సెంటర్ పర్ గయా మాతాజీ ఇచ్చిన ఆజ్ఞ నేను మా నాన్నగారిని అడిగాను నేను మీతో వస్తాను అని అతనితో కలిసి నేను సెంటర్కి వెళ్ళాను పితాజీ బోత్ ఖుషుయ్యే మహాజాకర్ నేనే సప్తాహిక కోర్స్ కర్న చాహా చాలా సంతోషపడిపోయారు వాళ్ళ నాన్నగారు అన్నీ కన్నీ నేను వస్తాను అని అడిగి వెనుకలు వెళ్తే చాలా సంతోషపడ్డారు వాళ్ళ నాన్నగారు अड़क वो सेंटर एजल को विनमान अर्स जब मुझे कोर्स में ज्ञान की बातें बताते हुए तो मैं लाखा विद्यार्थी होने के कारण उनको उल्टा कर देता था अर्स विन मदलपे ज्ञानम एक विषयल చెప్పేవారు అఖిల్ నాకు నేను లాస్ట్ స్టూడెంట్ అయిన కారణంగా దాన్ని উল্টা చేసి మాట్లాడేవాణ్ నేను উল্টা చేసి నల్లి అడిగేవాణ్ నేను ప్రశ్నలు అని చెప్తున్నారు అన్నమాట హఫ్తా 버సే కర్త రహా లేకిన్ ఇస్కే బాద్ ఏకేసి జ్ఞాన్ కి పాయింట్ ముజే తీర్ కి మాఫిక్ లగ్ గయీ జో జ్ఞాన్ సమజ్ మే ఆ గయా కోర్స్ పూరా హో గయా వారం రోజుల్లో అయింది అలాగే నేను ఉల్టా సుల్టా ప్రశ్నలు అడుగుతున్నాను దాని తర్వాత ఒక జ్ఞానం యొక్క పాయింట్ నాకు ఆ కోర్సులో ఒక గురి తగిలినట్టు తగిలింది జ్ఞానం అప్పటి నుండి నాకు ఇంకా పూర్తిగా అర్థమైంది కోర్సు పూర్తి అయిపోయింది సబ్సే పేలి బాత్ ముజే ఏ సమాజమే ఆగి కి మనుష్యాత్మ అన్యోన్యమే నెహి జాతి కేవల్ మనుష్యుని మే రే ఏ సమజనీకి బాద్ అన్ని భారతి బి సమజమే ఆనేవి అందులో నాకు అర్థమైంది ఏంటంటే జ్ఞానము అప్పట్లో నచ్చినటువంటిది అన్నికి మానవాత్మ ఇతర జన్మల్లోకి వెళ్ళదు కేవలం మానవ జన్మలోకి వస్తారు మళ్ళీ అని ఈ పాయింట్ అర్థమైన తర్వాత ఇంకా మిగిలిన విషయాలు కూడా నాకు అర్థమవడం మొదలైంది గర్ ఆక్కర్ మైనే మాతాజీకో బతాయా కి ఏ రాస్తా టీకే యాసి శిక్ష నై దీ జాతీ జిస్సే గర్వార్ చూటే ఇంటికొచ్చాక చెప్పారంట వాళ్ళ అమ్మగారికి ఈ మార్గము సరైన నాన్నగారు వెళ్తున్న మార్గము అక్కడేమీ కూడా ఇల్లు వాకలి వదిలేయండి శిక్షణ అయితే వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పారంట బ్రుజ్మాహన్భా వాళ్ళ అమ్మగారికి सेंटर पर जाने के लिए पिताजी ने हम बच्चों या माताजी के साथ कभी जोर जबरदस्ती नहीं की सेंटर की रम्मनी पिल्ल है मम्मल ने गाने माँ अम्मगार ने गाने यू फोर्स चैसेवार अग, अगर की होती तो शायद मैं और मेरी माता जी ज्ञान में नहीं आती ఒకవేళ మా నాన్నగారు జబర్దస్త్ చేస్తే ఫోర్స్ చేస్తే సెంటర్కి మీరు రావాలి నాతో అని నేను మా అమ్మగారు జ్ఞానంలో రాకపోయి ఉండేవాళ్ళం అని చెప్తున్నారు ఆయన ఎప్పుడు ఆయనకైనా ఫోర్స్ చేయలేదంట మీరు ఎలాగైనా సెంటర్కి వచ్చి తీరాలి మీరు జ్ఞానంలో నడవాలని అలా ప్రిజర్వ్ చేసి ఫోర్స్ చేసి చెప్పలేదు ఉందేను కమలానగర్ సెంటర్ ఎక్ బెహన్ రేతి

चलो मंच भजन पाटल पाड़ेवार एक बार जिस दिन घर में राधा स्वामी माताओं का सत्संग था उस दिन हमारे पिताजी उनको साथ ले आए और हमारी माता जी से कहा कि ये बहन आपके सत्संग में भजन गाएंगे और सारी ये रोजे ते लो, रोज तेवर लोक रोज वाले इंटलो स्वामी మాతలు ఎవరైతే ఉన్నారో ఆ మాతల సత్సంగం జరుగుతుంది కదా అదే రోజున వాళ్ళ నాన్నగారు అతనితో పాటు ఈ మిట్టు బేన్ని తీసుకొని వచ్చారంట తీసుకొని వచ్చి అమ్మగారితో పరిచయం చేశారంట ఈ అక్కయ్య మీ సత్సంగంలో భజన పాట పాడతారు అని మాతాజీకి అందరు బ్రహ్మకుమారికు దీక్నికి బౌత్ ఉత్కంఠారేతి అయితే వాళ్ళ అమ్మగారికి ఆ బ్రహ్మకుమారీలు ఎవరో చూడాలి అని ఒక ఇంట్రెస్ట్ ఒక ఉత్సాహం ఉండేది అంట సెంటర్కి మేము వెళ్ళలేదు కదా వాళ్ళ నాన్నగారు వెళ్తున్నారు కానీ అందుకు ఎక్కడికి వెళ్తున్నారైనా ఈ బ్రహ్మకుమారీలు అంటే ఏంటో చూడాలని కొద్దిగా ఉండేది అనమాట సఫీద్ వస్త్రధారి హర్షిత్ ముఖం ఖుష్మిజాజ్ వాల యూస్ బ్రహ్మకుమారి మేన్ కుక్క తో మాతాజీకు బోత్ అచ్చ తెల్ల బట్టలతో హర్షితో ముఖము సంతోషంగా ఉండే ముఖము ఇలాంటి బ్రహ్మకుమారి అక్కని చూడగానే వాళ్ళ అమ్మగారికి చాలా ఇష్టపడిందంట అప్పనప్పని లాగా మనవాళ్ళే అని అనిపించిందంట తప్ప మాతాజీనే కహా కిటీకే ఆ పరే సత్సంగమే భజన్గా అయ్యి ఆమెను చూడగానే చాలా నచ్చింది వాళ్ళ అమ్మగారికి మంచి ముఖిగా ఉంటూ యోగయుక్త స్థితి కనిపిస్తుంది కదా మన అక్కీల ముఖంలో చూడగానే కూడా మన పరివారం మన వాళ్ళు అనిపించింది అప్పనపన్ అప్పుడు ఆ మాతాజీ అంటే జితేంద్ర మాతాజీ వాళ్ళ అమ్మగారు అంటే బ్రిజుమోహన్ వాళ్ళ అమ్మగారు చెప్పారంట సరే మీరు మా సత్సంగంలో భజన పాడండి అని उन्होंने भक्ति का एक भजन गाया आमे भक्ति का भजन पाड़े रंटम वो भजन आज भी मुझे याद है उसकी लाइन थी जीवन की गड़िया यूं ही ना खोलो, लो खो खोवो जीवन की गड़िया यूं ही ना खोवो ओम रटो ओम रटो आम तौर पर माताएं बहुत स्नेही एवं भावुक होती నిట్టు బెన్కా భజన్ మాతాజీకో अच्छा అచ్చలగా ఆమె ఒక భజన పాట పాడారు ఆ భజన ఈరోజు కూడా నాకు గుర్తుండిపోయింది అందులో ఆ పాటలో పాడిన లైన్లు ఏంటంటే జీవితం యొక్క ఈ క్షణాలను పోగొట్టుకోకండి ఓం అని జపించండి ఓం అని జపించండి అని పాడారంట మాతలంటే చాలా స్నేహిగా భావకులుగా ఉంటారు కదా భక్తి మార్గంలో ఆ కారణంగా మిట్టుబేని యొక్క భజనవిని మా అమ్మగారికి చాలా ఇష్టపడింది అంతమే మాతాజీనే మిట్టుబేన్సే కాహా ఈ కబి కబి ఆపమారి మే ఆయా జీ ఆమె వెళ్ళిపోతున్నప్పుడు మిట్టుబేన్తో వాళ్ళ అమ్మగారు అన్నారంట అంటే మాత కియా మేరా అప్రపుడు మా సత్సంగంలో వస్తు ఉండని అని అన్నారంట బీచ్ బీచ్ మే మిట్ బెన్ హమారే ghar ఆత్ తీ రేహ ఆమేల పిల్చన కారణంగా మధ్య మధ్యలో మిట్టు బెను వాల ఇంటికొస్తు ఉండేవారంట బ్రిజ్మెన్ బై వాల ఇంటికి ఆతే जाते रहने से उस बेन से हमारी माताजी का स्नेह का संबंध జుట్ జుట్టుగాయ్య ఇలా రావడము వెళ్ళడము చేస్తూ చేస్తుంటే మిట్టుబేన్ వాళ్ళ ఇంటికి రావడం వెళ్ళడం చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారికి అలా అలా అక్కితో స్నేహ సంబంధం ఏర్పడింది ఏదైనా ఉనుహోని అమారి మాతాజీసే కహాకి ఆ పేక్ బార్ క్యూని అమారే సెంటర్ పర్చల్ది ఒకరోజు వాళ్ళ అమ్మగారితో మిట్టుబేన్ అన్నారంట ఒకసారి మీరు మా సెంటర్కి ఎందుకు రాకూడదు నాతో పాటు ఒకసారి సెంటర్కి రండి అని పిలిచారంట కొన్ని రోజులలా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడేక ఇలా పిలిచారు మా వారి బెయిన్ అప్పుకో మీలా దూంగి మీరు సెంటర్కి వస్తే నా లాంటి అక్కీలు ఇంకా ఉన్నారు అక్కడ వేరే అక్కీలు వాళ్ళందరితో మీకు పరిచయం చేయిస్తాను కల్పిస్తాను అన్నారంట నిట్టు బేను మాతాజీని మాన్వియా

ब्रह्मा कुमारी अगर बात छुड़ाती हैं वो निकल गया इसके बाद वे कभी कभी पिताजी के साथ सेंटर पर जाने लगे धीरे धीरे उनका ज्ञान में निश्चय दृढ़ होता गया अकड़ा चंद्रमणि दादी कमल सुंदरी दादी वालों तो कलसी मो अकड़ सेंटर वातावरण चूड़ों चूसिन तरवा वारे मनसैते భయం ఉండేదో ఈ బ్రహ్మకుమారిలు ఇల్లు వాకులు విడిపించేస్తారు అని ఆ భయం అనేది తొలగిపోయిందంట ఆవిడకి సెంటర్ వాతావరణం చూసాక ఇది మంచి స్థానమే అని అనిపించి దాని తర్వాత నుండి అప్పుడప్పుడు వాళ్ళ నాన్నగారితో పాటు సెంటర్కి వెళ్ళడం మొదలుపెట్టారంట వాళ్ళ అమ్మగారు అలా నెమ్మది నెమ్మదిగా జ్ఞానంలో నిశ్చయం అనేది దృఢపడుతూ వచ్చిందంట వాళ్ళ అమ్మగారికి मम्मा बाबा माता जी को बहुत प्यार करते थे मम्मा बाबा जितेंद्र माता जी ने छाला प्रेमी छेवरटा जब माता जी ज्ञान में पक्की हो गई और मैं और मेरा भाई भी ज्ञान में आ गए तो हम सब मिलकर बाबा से मिलने आबुआ आई एपड़ते वाला अम्मगार के ज्ञान हम पक्का आई బ్రిజ్మోహన్ బాయ్ చెప్తున్నారు నేను మరియు మా తమ్ముడు ఇద్దరు జ్ఞానంలోకి వచ్చేస్తాం మేమందరూ కలిసి బాబాను కలుసుకోవడానికి ఆపు వెళ్ళాము అప్పుడు పరివారం అంతా జ్ఞానంలోకి వచ్చేసాక మమ్మ బాబా సింహంసబ్ అల్లవ్ సేవీ మా అమ్మ బాబాతో వీళ్ళు పర్సనల్గా కలిసారు అంట పరివారం అందరూ ఉందినో పూరా పరివార గా బహుత్ కమ్ పోతా ఇస్ ఆమె బాబాసే విశేష కార్తీ మిల్తు ఆ రోజుల్లో పరివారానికి పరివారం పూర్తిగా జ్ఞానంలో నడిచేవాళ్ళు తక్కువ మంది ఉండేవారంట అందుకే మా బాబా మా పరివారానికి విశేషంగా మర్యాద చేసేవారు అని చెప్తున్నారు ప్రేమతో చూసేవారు క్లాస్కి బాద్దు బాబా శుభ శుభ బచ్చంకి సాత్ పైదల్ टहलने जाते थे क्लास से न तरवा तोड़ दिया मुं पिलल तो पाट तोड़ क्लास से ये का तो बाबा वॉकिंग के लेवर अंता आप बाबा बारी, बारी बारी बच्चों की अंगली पकड़ कर चलते थे बाबा वो कर तरवा तो कर तोड़ नहीं पिलल ये का वेल पटको न ढचे वरन्टा बाबा इससे बच्चे ब बाबा वाल वे पटकोनी वाकिकिंग ना चल खुशदे चलते चलते बीच बीच में बाबा शिव बाबा की याद दिलाते थे, थे कि शिव बाबा याद नड़स्त नड़स, नड़स मध्य शिव बाबा कुर्तारा अ बाबा स्मृति को कलचेवार बाबा बाबा दोपहर में पहाड़ी पर ले जाते थे और शाम के वक्त नक्की झील के पास ले जाते थे बाबा మధ్యాహ్నం పూట కొండ మీదకి తీసుకెళ్లేవారంట ఇప్పుడు కూడా బాబా పహాడి అంటాం అనమాట బాబా ఎక్కువ ఆ కొండ మీదకి తీసుకెళ్ళేవారు పిల్లలని అప్పుడు మధ్యాహ్నం పూట సాయంత్రం పూట సాయంత్రం అయ్యేటప్పటికి కొండ నుండి దిగిపోయి నక్కి లేక్ అని ఉంది కొండ మీందుండి దిగాక కొంచెం మళ్ళీ కింద మా కింద స్థానంలో ఆ నక్కి లేక్ దగ్గరికి తీసుకెళ్ళేవారంట పిల్లల్ని ఉస్సమీ మాతాజీ

తీర్చేశారు అని పాట అంట పాడేవారు మమ్మ బాబా అమ్మగారిని చాలా ఇష్టపడేవారంట చాలా ప్రేమించేవారు ఏదైనా యాసా హుకి బాబాని అమారే మా బాప్ సే కా ఏ బార్ ఆఫ్ సబ్ ముంబై ఓర్ పూనామే ఆవో ఒకరోజు బాబా వాళ్ళమ్మ నాన్నతో అన్నారు అంట ఒకసారి మీ కుటుంబం అంతా కలిసి मुंबई मरियो पूना सेंटर्स लिरेगे रंडी अना मुंबई पूना लो बेले रण वहाँ के सिंधी लोग समझते हैं कि ये संस्था सिर्फ सिंधियों की है इस बाबा ब्रह्मा बाबा को वे सिंधी मानने के कारण उस बाबा शिव बाबा को नहीं पहचानते हैं ఇస్ ఆప్లో ఆలోగోకు దేఖకర్ ఉగాకి ఎన్య ప్రాంత వాళ్ళ బి ఆ బాబా చెప్పారంట అక్కడ ముంబైలోని పూనాలో కొంతమంది సింధీలు ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ సంస్థ సింధీల యొక్క సంస్థ అనుకుంటున్నారు ఈ బ్రహ్మ బాబా ఒక సింధీ అనే చూస్తున్నారు వాళ్ళు అందుకని ఇతనిలో వచ్చిన శివ బాబాని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు కాబట్టి మీరు ఆ ప్రాంతాల్లో రండి ముంబై మరియు పూనా ఆ ప్రాంతాల్లో మీరు వచ్చినట్లయితే మిమ్మల్ని చూసి వాళ్ళు అనుకుంటారు సింధీలే కాదు ఇతర ప్రాంతాల వారు కూడా ఈ సంస్థలో ఉన్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది అందుకు మీరు అలా రండి ముంబై పూనాలో అని చెప్పారంట బాబా వీళ్ళైతే పంజాబీ అనమాట వీళ్ళు చిక్కలు బాబా అయితే సింధీ కదా అంతవరకు సింధీ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉన్నారు జ్ఞానంలో ఫ్యామిలీకి ఫ్యామిలీ రావడం కూడా తక్కువ అందులో సింధీలు కాకుండా పంజాబీలు అవడం వల్ల వీళ్ళు బాబా చెప్పారు అంటే వేరే వేరే ప్రాంతాల వాళ్ళు కూడా ఇందులో నడుస్తున్నారు సింధీల సంస్థ కాదని అని తెలియాలి వాళ్ళకి అని రమ్మన్నారంట సన్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ మే హమ్ సబ్ పరివార్ వాళ్ళే ఉన్ దోనో జగ గయే బాబా నేహమే అనేక సింధీ పరివార్ వాళ్ళ సే బాబా అలా అన్న తర్వాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వీళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ముంబై పూనా ఆ ప్రాంతాల్లో వెళ్ళారంట బాబా అప్పుడు చాలామంది సింధీ ఫ్యామిలీస్తో వీళ్ళని కల్పించారంట వీళ్ళు కొత్తగా వచ్చారు పంజాబీలు ఈ రోజు నడుస్తూ అలా చెప్తూ కల్పించారు సింధీ ఫ్యామిలీస్ని హమారా గార్ ఆశ్రమం బన్ అయ్యారు తర్వాత మా ఇల్లే ఆశ్రమంగా అయిపోయింది హమారా గార్ ఢిల్లీ కరోల్ బాగ్ మీద వీళ్ళు వాళ్ళ ఇల్లు ఢిల్లీలో కరోల్ బాగ్ అనే ఏరియాలో ఉండేదంట वहाँ से हम सब रोज क्लास करने के लिए कार से नगर जाते थे अक्न नी रोज क्लास विन कार लो कमला नगर सेंटर की वेले करोल बाग नी कमानगर के वेले, के वेले दूसरी बार जब हम बाबा से मिलने मधुबन गए उस समय पिताजी ने बाबा से विनती की कि बाबा आप हमें दो बहने दे తాకే ఆమె అప్పని గర్మే సెంటర్ కూలి రెండోసారి ఎప్పుడైతే బాబాని కలవడానికి మధుబన్ వెళ్ళారు వీళ్ళ ఫ్యామిలీ అప్పుడు వాళ్ళ నాన్నగారు బాబాకు రిక్వెస్ట్ చేశారంట బాబా మీరు మాకొకరే ఇద్దరు అక్కిల్ని పంపించండి మా ఇంటిలోనే మేము సెంటర్ ఓపెన్ చేస్తాము అని ఇస్తే ఆమె అచ్చా లాభ ఓరు అమారి ఆస్పాస్ వాళ్ళంకుబీ లాభ ఫోన్ చేయగా దీనివల్ల మాకు లాభం చేకూరుతుంది మా ఇంట్లో సెంటర్ ఓపెన్ చేస్తే మా ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా లాభాన్ని పొందుతారు కొత్త వాళ్ళు తయారవుతారు సేవ జరుగుతుంది అని చెప్పారంట వాళ్ళ నాన్నగారు బాబాతో బాబాని ఉనికి వినతి స్వీకారం కరలి ఆర్ దోబేణుకో హమారే యహా బేజ బాబా వెంటనే మా రిక్వెస్ట్ స్వీకరించారు మరి ఇద్దరు అక్కిల్ని మా దగ్గరికి పంపించారు మా ఇంటికి హమారా గర్ బుత్ బా హాల్ క్లాస్ కే రకా కమరా బె దగ దూసరే కమరే మే హమ్ రేతే రసోయి సంయుక్తి తి మా ఇల్లు అయితే చాలా పెద్దదే ఉండేది అందులోని ఒక పెద్ద హాలు క్లాస్ కోసం ఉంచాం మేము ఒక గది అక్కేలకిచ్చాము ఆ ఇద్దరు అక్కేలు ఉండడానికి ఇంకో గదిలో మా కుటుంబం అంతమే ఉండేవాళ్ళం కిచెను వంట అయితే కలిసి వండుకునే వండుకునేవాళ్ళం అక్కలకి మాకు కలిసే వంట ఉండేది అని చెప్తున్నారు అనమాట ఈ ప్రకారం అమరా గర్హి ఆశ్రమ బాబా ఎప్పుడైతే మీ ఇంటిలో ఉండడానికి ఇద్దరు అక్కీల్ని పంపించారు మా ఇల్లే ఆశ్రమంగా అయిపోయింది అని చెప్తున్నారు उस घर में सब बड़ी दादियाँ टीचर के रूप में रही हुई हैं जैसे दादी जी दादी आल जी दादी गुलजार जी, दीदी पालूजी इत्यादि दी। माँदे दादी दादी ले टीचर रूप में वी उ अपट दादी गारू ఆల్రౌండర్ దాది అంటే గుల్జార్ దాదీ వాళ్ళ అమ్మగారు అలాగే గుల్జార్ దాదీ గారు పాలు దీది గారు మొదలైన వాళ్ళు అందరూ మా ఇంట్లో వచ్చి సేవ చేశారు మా ఇంట్లో సెంటర్ అన్నట్టు ఉండి అని చెప్తున్నారు బ్రిజ్మోహన్ భాయ్ అందరికీ అలా బాకీ ఉండేది కదా వాళ్ళ కుటుంబం మీద బాబాకి అంత నమ్మకం ఉండడం వల్ల వాళ్ళ కుటుంబంతో పాటు అదే ఇంట్లో ఉండి సెంటర్ నడిపించడానికి అక్కిల్ని పంపించారు బాబా तीसरी बार जब हम सब मदबन आए थे तब मिलते हुए बाबा ने हमारे पिताजी से कहा कि आपको नष्ट मोह बनना है മൂడోసారి ఇప్పుడుతే మల్లి మదబన్ ఎల్లేమేం బాబాన్ కల్లవడానికి బాబా మల్ల లోకిక నానగర్ తో చెప్పారంట ఇప్పుడు నువ్వు నష్ట మోహగతార బాలినిని మే చాతా హూ కి ఆప్కా పరివార్ ఔర్ ఏక్ సెంటర్ ఖోలే బాబా అన్నారంట నేను అనుకుంటున్నాను నా కోరిక ఏంటంటే మీ కుటుంబ పరి మీ పరివారం మీ కుటుంబం ఇంకో సెంటర్ కూడా తెరవాలి అన్నారంట బాబా ఉత్సమే బాబాక జోర్తాకి తీర్థస్థానం పర్ బాబాకే సెంటర్ కుల్జాయి ఆ రోజుల్లో బాబా ఎక్కువ ఫోర్స్ చేసేవారు ఏంటంటే తీర్థస్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అలాంటి చోట బాబా సెంటర్ తెరవబడాలి అని బాబాది ఫోర్స్ ఉండేదంట ఇస్యే బాబాని పితాజీసే కాహాకి ఆ మధురా మీద సెంటర్ కోలో జహా మాతాజీ రే అందువలన బాబా చెప్పారంట వాళ్ళ లౌకిక నాన్నగారితోని మీరు మధురాలో ఒక సెంటర్ ఓపెన్ చేయండి అక్కడ ఈ జితేంద్ర మాతాజీని పెట్టండి మీ లౌకిక పత్నిని మధురా సెంటర్కి పంపించండి మీరు నష్టమోహాయి అని చెప్పారంటాం వస్తుంది జ్ఞానమే అయ్యి ఆమె పాంచు వర్షం అప్పటికి మేము జ్ఞానంలో వచ్చి ఐదు సంవత్సరాలు అయ్యింది అని చెప్తున్నారు మాతాజీ చాచీజీకి నామే జీజాతి మాతాజీని అందరూ కూడా యజ్ఞంలో చాచీజీ అని పిలిచేవారంట ఆంటీ అంటాం కదా అలా హిందీలో చాచీజీ అమారే పితాజీ మీ బోత్ లగన్ థీ సేవా उनका संकल्प था कि नौकरी छोड़कर बाबा की सेवा करू मानगार संकल्प उद्योग से बाबा सेवा चाहम वे इंश्योरेंस कंपनी में इंस्पेक्टर थे यज्ञ में उस समय हमारे पिताजी चाचा जी के नाम से और माताजी जी चाची जी के नाम से जाने जाते थे वाला नागार ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్స్పెక్టర్గా ఉండేవారంట బ్రిజ్మోహన్భాయ్ వాళ్ళ నాన్నగారు యజ్ఞంలో ఆ రోజులలో మా నాన్నగారిని అందరూ చాచాజీ అని పిలిచేవారు మా అమ్మగారిని చాచీజీ అని పేరుతో పిలిచేవారు అని చెప్తున్నారు జబ్ పితాజీని బాబాసే కా

కుటుంబాన్ని ఇంటిని కూడా సంభాలించాలి ఇంకోవైపు ఈశ్వరీయ సేవ కూడా చేయాలి బ్యాలెన్స్ చేసుకొని నడవాలి ఉద్యోగాన్ని వదలొద్దు అన్నారంట తప్పకమైన మేనే లాకి అయ్యి పూరి కరికే చార్టర్డ్ అకౌంట్స్గా అకౌంట్స్గా కోర్సు కన్నా శురు కరది లా కోర్స్ పూర్తి పూర్తయిపోయింది సిఏ కోర్సు చేస్తున్నాను మొదలుపెట్టాను సిఏ చేయడము అని చెప్తున్నారు

నువ్వు చదువుతున్న చదువు ఆ కోర్స్ పూర్తి చేసేసాయి వదిలేయద్దు నువ్వు చదువుకో అన్నారంట కానీ వాళ్ళ లౌకిక తమ్ముడు ఉన్నాడు కదా మన్మోహన్ అని అతనికి మాత్రం చదువు వదిలేసి నువ్వు సేవలో వచ్చి అన్నారంట బాబా ఉసి సమేతైకి ఆగంకి మాతాజీకు కిసి అలగ్ స్థాన్ పర్ బేజాయి తాకి నయా సెంటర్ కులే అప్పట్లో బాబా నిర్ణయించారు మేమందరం ఢిల్లీలో ఉన్న నాన్నగారు మేమిద్దరం మా అమ్మగారిని మాత్రం వేరేగా ఒక సెంటర్ ఓపెన్ చేసి పెట్టమని బాబా నిర్ణయించారు బాబాకి ఆజ్ఞ అనుసార్ పితాజీని మదరా మీ కిరాయి కమకాలీగా ఒక సెంటర్ కోలా బాబా ఇచ్చిన ఆజ్ఞానుసారం మా లౌకిక నాన్నగారు మద్రాలో ఒక అద్దె ఇల్లు తీసుకున్నారు అద్దెకి ఇల్లు తీసుకొని సెంటర్ ఓపెన్ చేశారు అని చెప్తున్నారు అమ్మగారిని అక్కడ పెట్టారనమాట ఇస్ బీచ్ మాతాజీకి సమక్ష పరీక్ష బి ఆయి ఈ లోపల వాళ్ళ వాళ్ళమ్మగారు ఎదురుగా ఒక పరీక్ష వచ్చిందంట ఉంది ఆస్కి ధర చిత్ర ప్రదర్శిని ఆ మేలే నెయ్యి లెగతి ఆ రోజుల్లో యాభై ఎనిమిది యాభై తొమ్మిది ఆ ప్రాంతంలో మన చిత్ర ప్రదర్శిని మేళాలు అనేవి జరిగేవి కాదు లౌకిక మేలే ఆ చిత్ర ప్రదర్శిని అప్ చిత్ర సేవ కరితే లౌకిక మేళాలు అవుతూ ఉంటాయి కదా లౌకిక ఎగ్జిబిషన్స్ లౌకిక మేళాలు అయ్యేవి అందులోని స్టాల్ తీసుకొని చిత్రాలు పెట్టి సేవ చేసేవారు అనమాట ప్రత్యేకంగా మనది వేరేగా చిత్ర ప్రదర్శని కాకుండా లౌకిక ఎగ్జిబిషన్స్ చూడడానికి జనాలు వస్తారు కదా అందులోనే మన చిత్రాలు పెట్టి సర్వీస్ చేసేవారంట అప్పట్లో పట్యాల మీ ఇసు ప్రకారంకి ప్రదర్శిని మహా మహామీరా చోటాబాయి గయాత అలా పట్యాల అనే ఊర్లో అలాంటి ఒక ప్రదర్శిని పెట్టారంట బయట వాళ్ళ మేళాలో మన ప్రదర్శిని అక్కడ వాళ్ళ తమ్ముడు వెళ్ళేవాడంట పట్యాల సెంటర్లో సేవ చేయడానికి ఓ రోజు సెంటర్సే ప్రదర్శిని స్థల పర్ పైదాలు జాత వాళ్ళ తమ్ముడు రోజు సెంటర్ నుండి పట్యాలలో సెంటర్ నుండి ఎక్కడైతే ప్రదర్శిని ఏర్పాటు చేసినా ఆ జాగాకి నడిచి వెళ్ళేవాడంట ఏదికో గర్మీ లగ్గా వహి ఉస్క శరీర్ చూట్గా ఒకరోజు ఎండలో నడిచి వెళ్ళడం వలన ప్రదర్శిని సేవ కోసం ఎండ దెబ్బ తినేసి అక్కడే వాళ్ళ తమ్ముడు శరీరం విడిచిపెట్టేస్తారంట పట్యాలలోనే రాధాస్వామి సత్సంగ్కి మాతాయి మేరీ మాతాజీ సే కేనే దీకో తుమ్ గురుకో చూడా ఇస్లీ తుమారా జవాన్ బేటా గయా రాధాస్వామి సత్సంగంలో వెళ్ళే మాతలందరూ ఇంకా పట్టుకున్నారంట వాళ్ళ అమ్మగారిని చూడు నువ్వేమో గురువుని వదిలేసావు గురువుని ఆశ్రయించారు కదా ఈవిడ దీక్ష తీసుకున్నారు గురువుని వదిలేసావు లౌకిక గురువుని అందుకే నీకు యవ్వన ఎవనవస్థలో ఉన్న యువకుడు యువస్థితిలో ఉన్న కొడుకు చనిపోయాడు చూడు గురువుని వదిలేయడం వల్లనే అని అందరూ అనడం మొదలుపెట్టారంటగారిని మాతాజీకి అవస్థ బోత్ అచీతి ఉనుహొని ఉనుకో సంజాయికి వేసి బాత్ని హరేకాత్మక అప్నప్న పాటే కని మా అమ్మ గారి స్థితితేతే బాగుంది అప్పుడు ఆమెతే చెప్పేరు అలాగేమీ కాదు నేను గురువుని వదిలేస్తానని నిలగేం జరగలేదు ప్రతి ఆత్మ పాత్ర ఎవర్ది వల్లదు ఉంటుంది हमारे साथ उसका हिसाब की तप चुक तो हो गया इसलिए वो दूसरी जगह जन्म लेगा इसमें श्राप की क्या बात है इस परीक्षा को उन्होंने सहज रूप से पार कर लिया तेरे के वाले के చెప్పారంట ఆ మాటలకి వాళ్ళ అమ్మగారు ఏమని మాతో లెక్క ఖాతా సమాప్తి ఆ అబ్బాయికి ఇంతవరకే లెక్క ఉంది రుణం ఉంది అందుకని వెళ్ళిపోయాడు వేరే చోట జన్మ తీసుకుంటాడు ఇప్పుడు అంతేగాని ఇందులో గురువుగారు శప శాపం దొరికే విషయం ఏముంది ఆయన పాత్ర అది అని చెప్పారంట ఈ విధంగా జ్ఞానం అర్థం చేసుకొని నిశ్చయంతో ఉండడం వలన ఈ పరీక్షను కూడా ఆమె సహజ రూపంలో दाटे सर अच्छे वालों पड़े संशय रेदू माताजी में सेवा भाव कोट कोट कर भरा हुआ था वाल मा वाल लौकीकताजी से सेवा भाव नोक्की नोक्की निेदे अटंता मथुरा धार्मिक भूमि है पंडों की नगरी है वहाँ बाबा के बच्चे कम बने लेकिन संस्था के प्रति మాతాజీకి ప్రతి వహ్ సమ్మాన మధురా అనేది ఒక ధార్మిక భూమి అది పండాలు ఎక్కువగా ఉంటారు పండాలుండే ఊరు అది అక్కడ బాబా పిల్లలు తక్కువగానే తయారయ్యారు బాబా పిల్లలు కానీ సంస్థ పట్ల వాళ్ళ అమ్మగారి పట్ల ఆ ఊరిలో చాలా సమ్మానం ఉండేదంట అందరికీ క్లాస్కి తక్కువే స్టూడెంట్స్ వచ్చేవారు కానీ ఊరందరికీ ఈ సంస్థ పట్ల కానీ వాళ్ళ అమ్మగారి పట్ల కానీ చాలా భావన సన్మానం ఉండేది మేబీ బీచ్ బీచ్ మీ వహా జాయాకర్త ఢిల్లీలోనే బ్రిజ్మోహన్ భావి ఉండడం వల్ల మధ్య మధ్యలో మధ్య చూడటానికి వెళ్ళేవారు వాళ్ళ అమ్మగారి దగ్గరికి బ్రిజ్మోహన్ భాయ్ మేనే దేకా మాతాజీ కారీర్ ఉత్ని దే రాత फिर भी कोई भी जिज्ञासु सेवा केंद्र पर आता आता तो वे ज्ञान समझाने लग जाती थी नंचू सेनु माताजी कशेरी रमंत सहకరించేది కాదు అయినా కుడ ఎవరైనా స్టూడెంట్స్ సెంటర్ లో వస్తే వారికి జ్ఞానం ఎనిపించి সেবা తప్పం సరిగామే చేseవారు ऐसा लगता था जैसे कि उनकी सारी बीमारी कहीं चली गई एवरेన ఒచ్చారంటే రోగమంతా ఇక్కడికి వెళ్లిపోయిందో తెలియ ఉచం చక్కగా జ్ఞానం అర్థం చేయించేవారంట వాళ్ళకి గంటే దో దోగంటే ఉసి జిజ్ఞాసకు సంజాతి గంట రెండు గంటలు వాళ్ళతో కూర్చొని వాళ్ళకి జ్ఞానం చెప్పేవారంట బాబాసి ఉన్నక ప్యార్ బహుత్త బాబా పట్ల చాలా ప్రేమ ఉండేది అంట వాళ్ళ అమ్మగారికి బాబాక అభి ఉనికి ప్రతి విశేష సమానత బాబాకి కూడా వాళ్ళ అమ్మగారు అంటే విశేషంగా సమ్మాన భావన ఉండేదంట ఏ బారహ మధుబన్ అయితే హమేషమే ఆబూ రోడ్ సే ఆబుత్తక్ బస్ మీ ఆతా అత్త వాళ్ళ అమ్మగారిపైన ఎంత భావన ఉండేది బాబాకి అనేది చెప్తున్నారు అన్నయ్య ఒకసారి మదబన్ వచ్చారంట వాళ్ళు ఎప్పట్లాగానే ఆబూ రోడ్ నుండి ఆబూకి బస్సులో వచ్చారంట కింద నుండి పైకి కొండ మీదకి అడ్వాన్స్ బుకింగ్ అవుతుంది చారా నేమే ముందుగా బుకింగ్ ఉండేది ఆ బస్కి బుక్ చేసేవారు నాలుగనాలు టికెట్ రేట్ అనమాట జానీకి టికెట్ బి మేనే అడ్వాన్స్ కరెది అలాగే ఇటు నుండి రిటర్న్ వెళ్ళడానికి కూడా టికెట్ అడ్వాన్స్గానే ముందుగానే నేను బుక్ చేయించాను బస్కి జానేసి దోదిన పేలి మా తాజీ బాబాకే పాస్కి అయ్యి అయితే మేము బయలుదేరడానికి రెండు రోజుల ముందు మా అమ్మగారు బాబా దగ్గరికి వెళ్ళారు కలవడానికి బాబా నీపు చెక్కఅప్ జారీ మాతాజీని కా దో దిన్కే బాద్ బాబానే పిర్పు చక్కేసే జారేయో మాతాజినీకా బృజ్మోహన్ ని బస్కి టికెట్ అడ్వాన్స్ మీ బుక్ కరాలి ఏ బస్ మీ జాయింగే బాబా అడిగారంట వాళ్ళమ్మగారు కలిసినప్పుడు ఎప్పుడు వెళ్తున్నావు నువ్వు అని అడిగారంట వాళ్ళమ్మగారు చెప్పారంట రెండు రోజుల్లో బయలుదేరుతున్నాను బాబా అని అయితే బాబా అడిగారంట ఎలా వెళ్తున్నావు అని అడిగారంట వాళ్ళ అమ్మగారు చెప్పారంట బృజ్మోహన్ బస్ టికెట్టు అడ్వాన్స్గా బుక్ చేసి పెట్టాడు బస్సులోని వెళ్తాం మేము అని చెప్పారంటాం తుమ్మకో బస్ని లేజారా నిన్ను బస్సులో తీసుకెళ్తున్నాడు బాబా బాబానే కాక్యా ఓ తుమ్కో తుమ్మకో బస్ని లేజారాయ్ బాబా అన్నారంట ఏంటి నిన్ను బస్లో తీసుకెళ్తున్నాడా బ్రిజ్మోహన్ అని అడిగారంటాం బులా ఊసుకో పిలు బుజ్మోహన్ని అన్నారంట బాబా మే ఆయా బాబా కా తుమ్ ఆఫీసర్ హో మాతా ఒక బస్సు మీ బేజ్ రేవు అప్పుడు వెంటనే బృజ్మోహన్ బాయ్ బాబా దగ్గరికి వెళ్ళారంట అలా అమ్మగారు పిలుచుకొని తీసుకెళ్తే ఎందుకు పిలిచారో ఆమెకి తెలియదు కదా బాబా దగ్గరికి బాయ్ వెళ్తే బాబా అన్నారంట నువ్వు ఒక ఆఫీసర్ పోస్ట్లో ఉన్నావు మీ అమ్మగారిని బస్సులో తీసుకెళ్తావా బస్సులో పంపిస్తావా కిందకి అని అడిగారంట ఆబు నుండి ఆబు రోడ్కి దేహి ఊసుకో ట్యాక్సీ మీ బేజాం ట్యాక్సీలో పంపించాలి నువ్వు కారులో పంపించాలి ట్యాక్సీ కట్టించి అంతేగాని బస్సులో కాదు మీ అమ్మగారిని పంపించను అన్నారంట నేనే కాదు జీ బాబా బీ ట్యాక్సీకా ప్రబంధకర్త వెంటనే అలాగే బాబా ఇప్పుడే ట్యాక్సీ ఏర్పాటు చేయిస్తాను అన్నారంట అన్న माताजी ने समझा देखो मेरा बेटा बस में भेज रहा है और लेकिन बाबा मुझे टैक्सी में भेज रहा है कितनी इज्जत करता है वह अम्मगार अपच्चिंद ना को चूड़ बस टिको का बाबा नैक्सी पंपड़कें बाबा के गौरवीद सवन अंद वो मद्यपन बहुत बार आती रही मम्मा बाबा का प्यार उन्होंने बहुत पाया ఉన్మే సేవాభావ్ కూట్ కూకర్ భరావు అత చాలాసార్లు ఇలా మధుబం రావడం వెళ్ళడం చేస్తూ ఉండేవారు ఆమె బాబా పట్ల మమ్మా బాబా నుండి చాలా ప్రేమ పొందారు ఆమె ఆమెలో సేవాభావం నొక్కి నొక్కి నింపినట్టు ఉండేది ఆమెలో సేవాభావం అంతా ఫుల్ శరీర్ బీ ఉన్న బిన్నా కొ తక్లిఫ్ త్యాగా శరీరం వదిలేటప్పుడు కూడా ఏ కష్టం లేకుండా శరీరాన్ని విడిచిపెట్టారంటాను జబ్సే బాబాని కో సేవాకి లే మధురా బేజా తప్సే లేకరు వేని అంతిమ సమయాత్ సన్ దోహజ డిసెంబర్ తక్ మధురా సెంటర్ పరి రహి ఎప్పటి నుండి బాబా మా అమ్మగారిని సేవ కోసం మధురా పంపించారు అప్పటి నుండి ఆమె శరీరం వదిలే వరకు కూడా అంటే రెండు వేల సంవత్సరం రెండు వేలు డిసెంబర్ వరకు మద్రాస్ సెంటర్లోనే ఉన్నారు ఆమె అను నైంటీ త్రీ సాల్కి ఉమ్రమే శరీర్ చూడ తొంభై మూడు సంవత్సరాల వయసులో శరీరం విడిచిపెట్టారు ఆమె అంతకే కుదిసమే మద్రామే బోధ బీమార్ని పని ఆమెనుకో ఢిల్లీ లే ఆయే ఆఖ రోజులో కొన్నాళ్ళ నుండి ఆమెకు చాలా అనారోగ్యంగా ఉంటే ఆమెను మేము ఢిల్లీ తీసుకొచ్చాము అని చెప్తున్నారు అనమాట పెళ్ళేసామెకేతి కి మాతాజీ ఆపనే బోస్ సేవా కి హే అభి ఢిల్లీ మీ అమరేపాసర అయితే ఒంట్లో బాగలేక ముందు నుండి కూడా ఎప్పుడైనా కలవడానికి వెళ్ళినప్పుడు బ్రిజ్మోహన్ బాయి వాళ్ళ అమ్మగారితో అనేవారంట మధుర వెళ్ళినప్పుడు మాతాజీ చాలా సేవ చేసేవు నువ్వు ఇప్పటి వరకు ఇక్కడ ఉండి నాతో పాటు నువ్వు ఢిల్లీ వచ్చు కదా ఢిల్లీ వచ్చి అక్కడ అక్కడ ఉండు అని अड़गेवार अन्न लेकिन वे कहती थी कि नहीं बाबा ने मुझे यहाँ भेजा है सेवा के लिए मैं यहीं रहूंगी मैं यहीं खुश हूँ वाल अम्मगारने वार्टा ले बा निक पंपर से सेव ने उठा निकड़े सतोषम तब जब तकलीफ़ ज़्यादा हुई तो हम उनको मद्रास से दिल्ली ले आए और हॉस्पिटल में भर्ती कर दिया एपड़ती आमक शरीर में कष्ट एक्ो अनारो्यम एक्व मदरास हास्पिटल अडमी से कुछ दिनों के बाद ठीक होगा लेकिन कमजोरी बहुत कोई रोजल की आम सैटे हास्प वीक चला उड़ेदर ने कहा आप इनको घर ले जाए अभी ये ठीक है डॉक्टर चपार बागिंदी इंटी तीस के अन्ट मैं रोज़ सुबह उनसे मिलने जाता था रोज़ उदय में ने हॉस्पिटल मिले की मिलेवाड़ना अम्म अम्मन कलवान की डॉक्टरों ने जब कहा कि आप इनको ले जा सकते तो मैं अगले दिन सुबह एम्बुलेंस लेकर गया उनको डिस्चार्ज करा के घर ले चलने के लिए रेंडो रोजे डॉक्टर्स आ रेडो रोजुदया अंबुलेन्स आम हॉस्पिटल नीं डिस्चार्ज के ఇంటికి తీసుకువెళ్ళడం కోసం నేను వెళ్ళాను అంబులెన్స్ పట్టుకొని అంటున్నారు అన్నయ్య లేకిన్ వార్డు మీద దీకాతో ఆత్మ పంచి ఊడిగా బాగా అయిపోయారు సెట్ అయిపోయింది ఆమె ఆరోగ్యం ఇంటికి తెచ్చేద్దాం అని అంబులెన్స్ బుక్ చేశారు హాస్పిటల్కి వెళ్ళి చూసేటప్పటికీ ఆమె ఏ వార్డ్లో ఉన్నారో ఆ వార్డ్లోనే బెడ్ మీద ఉండగానే ఆత్మపక్షి ఎగిరిపోయిందంట శరీరం నుండి శరీరం ఆదరస్ వెళ్లిపోయారు మే సమస్తాను కి हमारे पहुंचने से 10 15 मिनट पहले आत्मा उड़ गई होगी लेन हॉस्पिटल की చేరుకోవడానికి ఇంకా 10 15 मिनट्स ఉండనగానే আমি వెళ్లిపోయినట్టుంది ఆత్మ అంటున్నారని उनके साथ मद्रा की एक बहन भी थी उसको भी हुआ क्योंकि బి तो उनको క్యూకి శుభోతో ఉన్కో స్పాంజ్ సిను స్నానం और కప్పుడే బదిలితే ఆమె తోడులో మధురా నుండి వచ్చిన ఒక అక్కయ్య ఉన్నారంట హాస్పిటల్లో ఆమెకి కూడా ఆశ్చర్యం కలిగిందంట ఎందుకంటే ఆ రోజు ఉదయమే స్పాంజ్ తడిపి స్పాంజ్తో స్నానం చేయించారంట తడి స్పాంజ్తో అక్కయ్య ఈ పేషెంట్ అక్కేకు స్నానం చేయించి బట్టలు అవి మార్చారంట పక్కను అక్కయ్య ఇస్ ప్రకారంలోనే బినా కొయ్య కష్టకివర్ శరీరకు త్యాగది అంటే ఉదయమే చక్కగా స్పాంజ్తో ఒత్తి బాడీని అంతా మ బట్టలు ఫ్రెష్వి మార్చి తయారు చేశారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడం కోసం అంత ఫ్రెష్గానే ఉంది కానీ ఎలా వెళ్ళిపోయారో తెలి వెళ్ళిపోయారు ఆత్మ ఈ రకంగా ఏమీ కష్టం లేకుండానే దేహాన్ని వదిలి వెళ్ళారు అని చెప్తున్నారు ఉన్కా అంతిమ సంస్కారం ఢిల్లీమే కియాగాయ అప్పుడు ఇంకా ఢిల్లీలోనే ఢిల్లీ హాస్పిటల్లో శరీరం వదిలేరు కదా ఢిల్లీలోనే అంతిమ సంస్కారం చేసేసారంట లగ్ బ్ డాయి తిన్ హజారు లోగున్ అస్థి విసర్జన మధురామే కియాగాయ అంతిమ సంస్కారం ఢిల్లీలో చేశారు కానీ ఆమె అస్థికలు కలపటం మధురాలో తీసుకెళ్లారంట అస్థికలు కలపడానికి

ప్రసిద్ధి చెందిన ఆ ఊర్లో పెద్దవాళ్ళు వ్యాపారస్తులు దుకాణాలు వదిలి మరీ బయటకు వచ్చారంట శ్రద్ధాంజలి ఆమె కోసం అర్పించటానికి ఇస్ ప్రకారం అత్యంత సమ్మాన్ పూర్వకంకా అస్థి విసర్జనక కార్యపురాహువ ఈ విధంగా అంత సన్మానపూర్వకంగా అస్థికలు విసర్జన చేసే కార్యక్రమం పూర్తయింది అక్కడ అని చెప్తున్నారు ప్రశ్న ఉనికి క్యా విశేషత ఏంటి ఆమెలో ఏం విశేషతలు ఉండేవి బోత శాంత స్వభావకితే భౌత సాధారణతి ఆమె చాలా శాంత స్వభావరాలుగా ఉండేవారు చాలా సాధారణంగా ఉండేవారు సింపుల్గా ఉండేవారు ఉన్మె సాంసారిక ఆసక్తి అయితే ఆమెలో ప్రపంచం యొక్క కోరికలు ఉండేవి కాదు షురసేవి బోత్సాధారణతి జ్ఞానంలో రాకముందు నుండి కూడా ఆమె చాలా సింపుల్గా ఉండేవారు జ్ఞాన్ మీ అనేసి పూర్వే కద్దరికే కప్పుడే పెంతితి జ్ఞానంలో రాకముందు కూడా ఆమె ఖద్దర్ బట్టలే ధరించేవారంట కాటన్ ఖద్దర్ లౌకిక్ మీ బి ఉనికి సేవకి బోత్ షోక్త లౌకికంలో కూడా సేవ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఆమెకు జ్ఞాన్మి అనేకే బాధ నూనె బోత్ లగన్సే ప్యార్ సే ఈశ్వరి సేవాకి జ్ఞానంలో వచ్చాక చాలా తప్పనతో ప్రేమతో ఈశ్వరి సేవ చేశారు ఆమె

మధరా వెళ్ళిన తర్వాత ఆమె ఎప్పుడు మా దగ్గరికి రానే రాలేదు మమ్మల్ని చూడడానికి మేమే ఆమె దగ్గరికి వెళ్ళే వాళ్ళని చూడడానికి అంటున్నారు బృజ్ అంత నష్టమోగా ఉండేవారు ఆమె ప్రశ్న ఆ దోనో బచ్చంకి ప్రతి సే పేరు ఓ జ్ఞాన్ కే ఇంకా వ్యవహారకే సేత మీరు ఇద్దరు కొడుకులు ఉండేవారు కదా ఆమెకు మీ ఇద్దరి పట్ల జ్ఞానంలో రాకముందు ఎలా వ్యవహారం ఉండేది జ్ఞానంలో వచ్చిన తర్వాత ఎలా వ్యవహరించేవారు మీతో ఆమె పేలేబీ ఉన్నహోని ఆమె ఆజాది దీతి బాధమే బి కసి బాత్మే విరోధ నైకి ముందు నుండి కూడా మమ్మల్ని స్వతంత్రంగానే పెంచారు స్వతంత్ర భావాల్లో ఉంచారు తర్వాత కూడా జ్ఞానంలో వచ్చే కూడా ఏ విషయంలోనే విరోధం చూపించలేదు మాకు పేలేబీ ఉన్నోనే ఆమె సబ్కో ప్యార్ ఏం సమ్మాన్ సే పాల జ్ఞానమే అనేక బాధ్య జ్ఞానంలో రాకముందు కూడా ప్రేమ మరియు సమ్మాన భావంతో మమ్మల్ని పెంచారు మరి జ్ఞానంలో వచ్చే కూడా అలాగనే పెంచారు మమ్మల్ని అని చెప్తున్నారు ఇంకో బచంకి ప్రతి పూర్వ విశ్వాస తన పిల్లలైన మా పట్ల పూర్తి నమ్మకం ఉండేది ఆమెకి విశ్వాసం ఉండేది మీ జాన్తికి మీరు బచ్చే సదా సహీకరంగి ఆమెకి నమ్మకం ఉండేది నా పిల్లలు ఏది చేసినా మంచి పనులే చేస్తారు అని మీ భాషణది నేను కర్తితే లేకన్ కరనే వాళ్ళంకో ఆగే బడాతితే ఆమె ఉపన్యాసాలు ఇచ్చేవారు కాదు కానీ ఉపన్యాసాలు ఇచ్చే కన్యల్ని ముందుకి నడిపించేవారు అప్నెసాత్ లేని వాళ్ళి కన్యాంకి ప్యార్ బ్యారే పాలనాకి తనతో పాటు ఉండే కన్యల్ని చాలా ప్రేమతో పాలన చేసి పెంచారు ఆమె అని చెప్తున్నారు బ్రిజ్మోహన్ భాయ్ వారి అమ్మగారి తాలూకా అనుభవం జితేంద్ర మాతాజీ అనుభవం విన్నాము రేపు ప్రీతం బేంజీ ప్రీతం బేన్జీ హైదరాబాద్లో ఉండే ఇప్పుడు దేహం ముచ్చిపెట్టారు కుల్దీప్ బేన్ వాళ్ళ లోకి అమ్మగారు అనమాట రేపు ఈ అనుభవం చదువు రేపు లక్ష్మవారం కదా సారీ రేపు లక్ష్మవారం అవ్యక్త మురళి చదువుకుంటాం సిక్స్టీన్ నైన్ రివైజ్ మురళి ఎల్లుండి మళ్ళీ ఈ అనుభవం चतुंट अच्छा ओम शांति